హాయ్, వెల్కమ్ టు క్షేత్ర వ్లాగ్స్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ వచ్చేసి చింతాకు చిట్ల పొడి. దీన్ని అన్నంలోకి, దోశలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్లో పాన్ కొంచెం వేడి అయ్యాక అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఆయిల్లోకి 10 to 15 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎండుమిర్చిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండు కొబ్బరి 3 వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఫ్రై అయిన ఎండుమిర్చి కొబ్బరి మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ కందిపప్పును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కందిపప్పును మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 కప్ చింతాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు చింతాకు ఎక్కడిది అని. మనకి చింతాకు సీజన్ వచ్చినప్పుడు చింతాకు చిగురు, లేత చింతాకును మనం పప్పులోకి కానీ పచ్చళ్ళలోకి కానీ అలా వాడుకుంటాం కదా. సో ఇది ముదిరిన చింతాకు అన్నమాట. చింతాకును మేము నీడలో ఎండబెట్టుకొని ఇయర్ మొత్తం వాడుకుంటాము. ఇదే కాకుండా అచ్చం చింతాకుతో మీకు పొడి కూడా చేస్తాము. అది కూడా వీలైనప్పుడు పెడతాను వీడియో. చింతాకు కలర్ మారుతుందన్నమాట ఫ్రై అయ్యే కొద్దీ. సో చింతాకు ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం కానీ లోలో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు మనం దీనిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కొబ్బరి, జీలకర్ర, ధనియాలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వేయించి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. అలాగే అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి.
మెత్తగా ఇలా పొడిలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చింతాకును కూడా వేయాలి. చింతాకు మొత్తం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారా, నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాను. ఒకసారి మొత్తం గ్రైండ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే మొత్తం గ్రైండ్ అయిపోయింది, కానీ కొంచెం పలుకులుగా ఉంది కాబట్టి ఇంకోసారి నేను గ్రైండ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఇందులోకి నేను వెల్లుల్లి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మిక్సీ కూడా పట్టేసుకున్నాం. ఈ చింతాకు చుట్ల పొడిని మనం అన్నంలోకి కావాలంటే అన్నంలోకి, నేను నా ముందు వీడియోలో ఎర్రకారం దోశ అని ఒక వీడియో పెట్టా కదా, సో ఆ ఎర్రకారం ఈ చిట్ల పొడి దోశ చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను. ఇది మనకి 1 మంత్ వరకు అలానే ఉంటుంది, ఏం కాదు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్షేత్ర బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.